ఆంధ్రప్రదేశ్ కి కొత్త సీఎస్ రాబోతున్నారు. ఈ నెల నీలం సాహ్ని యొక్క పదవి పూర్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ నియమించింది. అయితే ఈ పదవి కోసం ఎంతో మంది అధికారులు మొదటి నుంచి కూడా క్యూ కట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరిని నియమిస్తారో అంటూ రకరకాల డిస్కషన్ జరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి నీలం సాహ్ని డిసెంబర్ 37వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ని ప్రభుత్వం నియమించింది. అయితే సీఎస్ రేసులో ముగ్గురు అధికారులు ఉన్నప్పటికీ వారంతా కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తూ ఉండడంతో జగన్ ఆదిత్యనాథ్ దాస్ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎస్ పదవితో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఆదిత్యనాథ్ దాస్ సీఎస్గా నియమితులైన నేపథ్యంలో జలవనరుల శాఖ కార్యదర్శిగా దీనికి సంబంధించినటువంటి అంశాలని జె శ్యామలరావు ప్రభుత్వం నియమించింది. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి మారినటువంటి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని పురపాలక శాఖలో కీలక పదవి ఇచ్చింది. సీఎస్గా ఆదిత్యనాథ్ ఈ నెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా పదవి విరమణ అనంతరం ముఖ్యమంత్రి సలహాదారుగా సీఎస్ నీలం సాహ్ని విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీ సీఎస్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నీలం సాహ్ని సేవలను వినియోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో ఆమెని ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు. కేంద్రానికి విజ్ఞప్తి చేసి మరీ ఆమెను రాష్ట్రానికి సీఎస్గా 2 సార్లు పదవీకాలాన్ని పొడిగింపు చేసుకున్నారు. రాష్ట్రంలో ఈమె సారథ్యంలో అనేక మంచి కార్యక్రమాలకే ప్రణాళికలు రచించారు. అలాగే సలహాలు సూచనలు కూడా జగన్ ప్రభుత్వానికి అందజేశారు. అలాగే కొత్త జిల్లాల కమిటీని కూడా ఆమె సారథ్యంలో ఏర్పాటు చేశారు. దీని మీద అనేక రకాల డిస్కషన్లు నడుస్తూ ఉండగానే ఆదిత్యనాథ్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకటి తెలుస్తోంది. ఆయన చాలా స్ట్రాంగ్ ఆఫీసర్ అని, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని జగన్మోహన్ రెడ్డి కావాలని రంగంలోకి దించారని, ప్రత్యర్థులు ప్రతిపక్షాల యొక్క సవాళ్లను ఎదుర్కొంటూనే సంక్షేమ పథకాల విషయంలో జగన్ పెద్దపీట వేయడం కోసమే ఆదిత్యనాథ్ని రంగంలోకి దించారని, జగన్కి ఈయన ఒక గొప్ప బలంగా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఖచ్చితంగా ఈయన జగన్కి మంచి బలంగా ఉంటారని మీరు కూడా నమ్మితే ఆయనకు సపోర్ట్గా కింద ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెల్కమ్ ఆదిత్యనాథ్ దాస్ అంటూ అన్ని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి.